మెదక్ జిల్లా రామన్పేటలో ఆయా కళాశాలల విద్యార్థులు రోడెక్కారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం మెదక్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుల ఆధ్వర్యంలో రామన్పేటలో ఆయా కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించి అనంతరం రామన్పేట మెదక్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆయా కళాశాలల ఫీజు రీఎంబర్స్మెంట్స్ వెంటనే మంజూరు చేయాలని, ఫీజు రీఎంబర్స్మెంట్స్ మంజూరు కాకపోవడం వల్ల నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను ముందుకు సాగించలేకపోతున్నారని, కావున వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఏబీవీపీ నాయకులు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేసీఆర్ ఒక శవయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల ఎంతో అనుమానంగా ఉన్నాడు మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యార్థులకు 3,800 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఎంతోమంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి విద్యార్థుల పట్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో స్కాలర్షిప్లు విడుదల చేయక వాళ్ళు ఇద్దరు మధ్యలోనే ఆపిస్తూ ఉన్నారు. అందుకు ఈ రామన్పేట శాఖ తరఫున చేసిన శవయాత్రను గమనించి కేసీఆర్ వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే నీ అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టేనా మా స్కాలర్షిప్లను విడుదల చేసుకుంటాం. జై భారత్. ఆధ్వర్యంలో ఈరోజు మనకు 2,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోయిన సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం శివ శోభయాత్ర మనం ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన పేద ప్రజలు అందరు విద్యార్థులు అందరూ ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆధారపడి చదువులు కొనసాగిస్తున్నారు. కావున తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు మిగతా విద్యార్థి విద్యారంగం అనేది మౌలిక సదుపులు కల్పించకపోవడం వలన ఈరోజు చాలా పేద విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఈరోజు మనం అన్ని మన ఫీజు రియంబర్స్మెంట్ 2,200 కోట్లు విడుదల చేయాలని మనం హెచ్చరిస్తూ ఉన్నాం. ఏబీవీపీ డిమాండ్ చాలా చేస్తూ ఉన్నది. కావున మనకు రాష్ట్ర ప్రభుత్వం అంతా విడుదల